జయ శ్రీమన్నారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ అప్పుడే ఫోన్లు చేయడం అమ్మ అక్షయ తృతీయకి ఏం చేయాలమ్మా బంగారం ఎప్పుడు కొనుక్కోమంటారు ఏం కొనుక్కోమంటారు అనేసి అడుగుతున్నారు కాబట్టి దీని గురించి మీకు నేను బంగారం కొనాలా వెండి కొనాలా అసలు అక్షయ తృతీయ రోజునాడు ఏం చేయాలి అసలు ఈ సంవత్సరం ఎంతటి శక్తివంతమైన అక్షయ తృతీయ అలాగే మనం ఏ రకంగా పూజ చేయడం వలన స్వామిని అమ్మని ఆరాధించటం వలన మనం ఎంతటి అదృష్టాన్ని పొందుతాం అన్నది మీకు నేను ఒక రెండు మూడు వీడియోలో నేను చెప్తాను కానీ పట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనందరూ కూడా చాలామంది ఏమని చెప్తుంటారంటే నేను ఎవరే విషయంలోనూ కూడా అన్యాయంగా ఇచ్చేయలేదండి నేను అన్ని రకాలుగా కూడా నేను న్యాయంగానే ఉంటాను మరి ఎందుకో నాకు ఈ కష్టాలు వస్తున్నాయి నేను తెలిసి కానీ తెలియక కానీ నేను ఏ పాపమో చేయలేదండి నాకు ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనేసి చాలామంది అంటుంటారు నిజమే అయ్యి ఉండొచ్చు నేను కాదనట్ల కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఒకటి ఉంది మనం తెలుస్తూ చూస్తూ చూస్తూ లేదంటే మనం అంటే మనస్తో ఇచ్చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఎవరికైనా మనం అన్యాయం చేసి ఉండకపోవచ్చు ఎవరిని కొంతమంది అంటారు నేను ఎవరిని చంపలేదమ్మా ఎవరిని హట్ చేయలేదని మనం కింద నడుస్తానైనా సరే చేవలను చంపొచ్చు పురుగులను చంపొచ్చు దోమలను చంపొచ్చు ఇలా ఎన్నో రకాలుగా తెలిసి తెలియని పాపాలు ఎన్నో చేసుకుంటాం నీయ అట్లన్నిటిని కూడా భగవంతుడు లెక్కల్లోకి తీసుకుని మనకి ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని పాపాలని మనం మన జాతకంలో మన జీవితంలోకి మనం తెచ్చుకుంటాం అనేది ఉంటుంది కాబట్టి దీనివలన మనం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్న కొన్నిసార్లు భగవంతుడిని చాలా నిష్టగా ఆరాధించినా కూడా మనకి ఆ పుణ్యఫలం అనేది అంతగా రావడం అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు నేను చేసిన చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్టయితే విశేషమైన పుణ్య ఫలితాన్ని మీ ఖాతాల్లోకి భగవంతుడు ఇస్తారు ఏం చెయ్యాలి అని అంటే అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై రెండు అంటే మూడో తారీఖు అదేంటి ఐదో నెల రెండు వేల ఇరవై రెండు ఆ రోజు మంగళవారం ఇంకొకటి ఏంటంటే అక్షయ తృతీయ మంగళవారం అదేంటి రోహిణీ నక్షత్రం కానీ లేదంటే కృతికా నక్షత్రం కనుక ఉన్నట్టయితే చాలా విశేషం అని చెప్తుంటారు కాబట్టి ఈ సంవత్సరం మనకి రోహిణి నక్షత్రంలో ఉంది కాబట్టి మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఏం చెయ్యాలి మనం అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే దగ్గర అవ్వచ్చు దూరం అవ్వచ్చు ఎక్కడైనా సరే మీకు ఏంటి విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయం ఉంటే గనక అక్కడికి మీరు ఏం పట్టుకెళ్ళాలి అంటే చందనం ప్యాకెట్ పట్టుకెళ్ళండి అది కూడా మంచి చందనం చందనం అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వాసనలు ఇవి వచ్చే చందనాలు కాకుండా మంచి చందనం పట్టుకెళ్ళండి అది దీని గురించి నేను చెప్తున్నానని కాకుండా పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర అయితే చందనం చాలా చాలా బాగుంది కాబట్టి వాళ్ళ దగ్గర తెప్పించుకోండి ఏ ఆ చందనాన్ని తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని రకాలుగా కూడా మీకు ఏ పూజ ఐటమ్స్ కావాలనుకున్నా సరే దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చందనం అగరవత్తులు అంటే అగరత్తుల్ని కూడా స్వామివారికి సమర్పించుకుంటం వలన మనకేమవుతుంది అని అంటే ధూపాన్ని మనం మన ద్వారా స్వామికి అవి వెలిగిస్తారు కాబట్టి ధూపాన్ని కూడా వేయడం వల్ల లక్ష్మీప్రదం అనమాట అంటే ఈ చందనం ప్యాకెట్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి పట్టుకెళ్ళి స్వామి ఈ చందనాన్ని స్వామివారికి పూజలో వినియోగించండి అనేసి వాళ్ళకి ఇచ్చేయండి పురోహితులకి గనక ఇచ్చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అమ్మవారికి లక్ష్మీదేవి గోదాదేవి తర్వాత ఆళ్వార్లు తర్వాత స్వామివారికి వీళ్ళు వినియోగించుకుంటారు ఈ వినియోగించుకుంటాం అందులోనూ మీరు ఎప్పుడు చేశారు అని అంటే ఏంటి అక్షయ తృతీయ రోజు నాడు అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో మూడో తిథిని తదియ తిథిని అక్షయ తృతీయ అని అంటారు అంటే చాలామందికి మనకు తెలుసు సింహాచలం చందనోత్సవం ఏది నరసింహస్వామికి అప్పన్నకి చందనోత్సవం చేస్తారు చాలామంది చందనానికి డబ్బులు కడతారు వాళ్ళకు తోచినంత డబ్బులు కడతారు అలాగే ఆయనకి ఒలిచిన చందనాన్ని మళ్ళీ ప్రసాదంగా తెచ్చుకుంటారు ఆ ఒక్క రోజున మాత్రం ఆ స్వామివారు మనకి నిజస్వరూపంలో ఏంటి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుంది అయితే ఇంకొకటి మనకి చాలామందికి తెలిసినది బదరి నారాయణుడు కూడా ఆ రోజునే మనకి అదేంటి ఆరు నెలలు స్వామివారు ఆలయం తెరవడం ఆరు నెలలు మూసేయడం ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ నుంచి కూడా వైశాఖ మాసం మూడో తిది అక్షయ తృతీయ నుంచి తీస్తారు అక్కడ నుంచి మళ్ళీ స్వామి మనకి దర్శనమిస్తారు అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎవరైతే గుళ్ళో గనక చందనాన్ని విష్ణుమూర్తికి అందులోనూ ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని అంటారు మాధవ మాసం కాబట్టి లక్ష్మీనారాయణలు ఇద్దరిని ఆరాధించాలి కాబట్టి ఎవరైతే మీరు విష్ణుమూర్తి ఆలయంలో చందనాన్ని గనక మీరు ఏంటి అక్షయ తృతీయ రోజు నాడు గనక ఇచ్చినట్టయితే ఇక్కడ దానం అని అనకూడదు ఎందుకనంటే మీరు భగవంతుడికి ఇచ్చింది కాబట్టి ఆయన ఇచ్చింది మీరు ఆయనకి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ దానం అనకూడదు స్వామికి సమర్పిస్తున్నారు కాబట్టి మీకు మీ జాతకంలో ఉన్న పాపాన్ని తొలగించి పుణ్యాన్ని మీకు ఆ స్వామి అమ్మ ఇవ్వడం అనేది ఉంటుంది ఇవ్వ వలన స్వామివారికి ఇవ్వడం వలన ఏంటంటే మీకు అప్పులు తీరతాయి బ్యాంకు లోన్లు చాలామంది బ్యాంకు లోన్లు గురించి అడుగుతున్నారు బ్యాంక్ లోన్లు కొంతమంది అయితే అమ్మ మాకు ఆరోగ్యం బాగుంటలేదమ్మా ఆరోగ్యం గురించి చెప్పండి అమ్మా అంటున్నారు చాలామందికి నేను చెప్పాను అయినా సరే ఆరోగ్యం మంచి ఆరోగ్యం కలుగుద్ది తర్వాత విదేశాలు వెళ్ళాలమ్మా మా మేము విదేశాలు వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడు ప్రయత్నం చేసినా ఆటంకం వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ ఒకటని కాదండి అన్ని రకాలుగా కూడా ఇస్తారు ఇంకొకటి ఏంటండి అంటే ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు రోహిణి నక్షత్రం ఉంది మళ్ళీ మళ్ళీ చెబుతున్న ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా ప్రతి ఒక్కళ్ళు మీ ఓపిక ఉన్నంత లెక్కల్లోనే మీరు స్వామికి చందనాన్ని ఇవ్వాలని స్వామి అనుగ్రహాన్ని అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందాలని మీరు ఈ రకంగా ఐశ్వర్యాన్ని తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ చందనాన్ని స్వామివారికి సమర్పించడంతో పాటు మీకు ఇంకొక పరిహారం చెప్తాను ఎందుకని అంటే మొన్న మన అందరం కూడా పాల్గొన మాసంలో అమ్మవారికి అభిషేకం చేసుకుని తర్వాత మీ అందరికీ కూడా నేను లక్ష్మీనారాయణల కాయిన్లు పంపించాను చాలా మంది పట్టుకెళ్ళారు అలాగే బంగారు పువ్వులు వెండి పువ్వులు లక్ష్మీనారాయణ కాయిన్లు తర్వాత అమ్మవారి జాకెట్ మొక్క స్వామివారి కండువ ఇవన్నీ నేను పంపించాను అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర లక్ష్మీనారాయణల వెండి కాయిన్ ఉంది కాబట్టి మీరేం చేస్తారు అంటే చక్కగా మీ ఇంట్లో అదేంటి గంధప చెక్క సానా గనక ఉంటే గనక మీరు అక్షయ తృతీయ రోజు రోజు నుంచి అయినా సరే లేదంటే ముందు పాడ్యమి రోజు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచైనా సరే చక్కగా చందనాన్ని అరగదీసి స్వామివారి కంట భాగం నుంచి కింద వరకు కూడా చక్కగా ఆ కాయిన్కి పూసేయండి చక్కగా పూసేసిన తర్వాత పాదాల దగ్గర మీకు పాదాలు తెలుసు కాబట్టి అక్కడ చిన్న కుంకుమ పెట్టండి ఏ ఇలాగా కొంతమందికి డౌట్ రావచ్చు అమ్మ మాకు లక్ష్మీనారాయణ కాయిన్ లేదమ్మా అని అంటే కనుక వెంకటేశ్వర స్వామి కాయిన్ పెట్టుకెళ్ళారు ఆయనకైనా ఇలాగా మీరు పూసేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవికి గోదాదేవి కాయిన్లు ఉన్నాయి లక్ష్మీదేవి కాయిన్లు ఉన్నాయి మీ దగ్గర కాబట్టి వాటికి కూడా ఇద్దరికీ కూడా ఈ చందనాన్ని అరగదీసి చక్కగా రాసేయండి ఇంకొకటి ఏంటంటే మాకు మా దగ్గర చందనం చక్కలేదమ్మా మేము ఎలా తీయట్లేదు అని అంటే కనుక మీరు చాలామంది ఈ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర మంచి చందనాన్ని తెప్పించుకుంటున్నారు కాబట్టి చక్కగా నీళ్ళల్లో కొంచెం చందనాన్ని అదేంటి కలిపేసి పూసేయండి అయితే ఈ చందనాన్ని ఏం చేయాలి ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి మీరు అక్షయతృతీయ రోజు నుంచి చేస్తారా స్వామి వారికి చందనం పోయడం లేదు ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి చేస్తారా అన్నది మీ ఇష్టం కానీ నెల రోజులు కూడా మీరు ఇలా స్వామికి అమ్మకి చందనాన్ని సమర్పించుకుంటూ ఉండాలి ఇంట్లో సమర్పించుకుంటూ మీ నిత్య పూజలన్నీ చేసుకుంటూ ఉండాలి కానీ ప్రసాదం వచ్చేటప్పటికి ఏం పెట్టాలి అని అంటే అరటి పళ్ళు కంపల్సరీగా రెండు అరటి పళ్ళు పెట్టండి అలాగే మీకు బయట కొమ్ము శనగలు అని అమ్ముతారు ఆ కొమ్ము శనగలను తీసుకొచ్చి ఒక డబ్బాలో పోసుకొని రోజు అన్నన్ని గింజల చప్పున స్వామివారికి పెట్టండి అలాగే మామిడి పళ్ళు దొరుకుతాయి మనకి ఏది వైశాఖ మాసం కాబట్టి మీకు ఓపిక ఉంటే నెల రోజులు కూడా స్వామివారికి అమ్మవారికి మామిడి పళ్ళని మీరు సమర్పించండి లేదమ్మా అంటే కనుక పర్వాలేదు అవి మామిడి పళ్ళని పక్కన పెట్టేసి మీరు చక్కగా అరటిపళ్ళు అందరికీ దొరుకుతాయి అరటిపళ్ళు చనగలో పెట్టుకోండి మీరు చక్కగా స్వీకరించండి తింటేళ్ళపాతి తర్వాత ఈ చందనాన్ని ఏం చెయ్యాలమ్మా అంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖున అనుకుంటున్నాం కదా ఫస్ట్ తారీఖున స్వామివారికి అమ్మవారికి చందనం పెట్టేశారు పెట్టిన తర్వాత అలా ఉంచేసి తెల్లారి నెక్స్ట్ డే మీరు రెండో తారీఖున పూజ చేసుకునేటప్పుడు ఈ అంతటిని ఒలిచేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని మళ్ళీ మీరు చందనాన్ని అరగదీసి మళ్ళీ స్వామివారికి పూత కింద పూసేసి మళ్ళీ పాదాలకి కుంకుమ పెట్టేసి ఊరుకోండి ఈ చందనాన్ని ఏం చేస్తారు కొంచెం నీళ్ళు కలిపి మీరు రంగరించుకుని బొట్టు కింద పెట్టుకోండి స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం కలుపుకొని మీరు ఇంటిళ్ళ పాతి స్నానం చేయండి కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఆడవాళ్ళు నెలసరి టైంలో మాత్రం ఈ చందనాన్ని స్నానంలో ఉపయోగించకండి అలాగే ప్రతిరోజు కూడా మీరు ఏం చెయ్యాలి అంటే ఇలా స్నానం చేస్తూ ఉంటే మాకు ఏంటమ్మా లాభం ఏంటి ఏంటమ్మా ఫలితం అంటే గనక మనకి జాతకంలో రాహుగ్రహాలకి రాహుకి కేతుకి కూడా ఛాయాగ్రహాలు అంటారు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి ఉన్న ఫలితాన్ని మనకిస్తారు అని అంటారు కాబట్టి వాళ్ళు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలీదు రాహుని శాంతి చెయ్యాలి శాంతి పరచాలి అంటే చందనమే అని అంటారు కాబట్టి ఇలాగ మీరు చందనంతో గనక స్నానం చేస్తూ ఉంటే రాహు మిమ్మల్ని బాధించటం మానేస్తారంట కాబట్టి ఎవరైతే స్వామివారికి అమ్మవారికి చందనాన్ని సమర్పించిన తర్వాత ఆ చందనాన్ని రోజంతా ఇరవై నాలుగు గంటల శాతం ఇరవై నాలుగు గంటల సేపు స్వామివారికి ఒంటి మీద వస్త్రంలా ఉంటుంది కాబట్టి తెల్లారి మళ్ళీ మీరు తీసుకుని మీరు స్నానాన్ని చేస్తున్నారు కాబట్టి రాహు గ్రహం అనేది మీకు శాంతించి మీకు రాహు ఇవ్వటం అంటే మామూలుగా ఇవ్వడం అనమాట కాబట్టి విశేషమైన అభివృద్ధిని మీ జీవితంలో మీకు ఇవ్వటం అనేది ఉంటుంది కాబట్టి నేను చెప్పే ఈ ఏదైనా సరే సింపుల్ సింపుల్ రెమెడీస్ మీరు చేసుకుంటాం అనేది మనసు పెట్టి మీరు చెయ్యండి చాలా చాలా అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు అలాగే మీకు వచ్చేటప్పటికి ఇంకా మీరు అసలు మనం ఏం దానం చేస్తే ఇంకా మంచిది అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు చందనం మంచి చందనం కావాలి అని అంటే కనుక పూజా షోర్స్ వాళ్ళ దగ్గర ఉంది మీరు తెప్పించుకోండి తెప్పించుకున్న వాళ్ళందరూ బాగుందనేసి అన్నారు అలాగే చందనం అగరత్తులను కూడా మనం డైలీ ప్రతిరోజు కూడా ఇంట్లో వెలిగించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అంటే కనుక మీరు తీసుకోండి కాకపోతే కొంచెం టైం పడుతుంది కాబట్టి నిజంగా తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా నిజంగా నేను ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే లేట్ అయినా పాపం నాకు కొంచెం నీరసంగా ఉందని అను అన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పెడతలేదు చాలా చాలా సంతోషం అమ్మ కాబట్టి ఎవరికైనా మీకు అపాయింట్మెంట్లు కావాలంటే కనుక తీసుకోండి ఎందుకనంటే నాకు ఇక్కడి నుంచి ముహూర్తాలు ఇవి ప్రతి దాంట్లోనూ ఉంది కాబట్టి కొంచెం మీరు నన్ను అర్థం చేసుకుంటున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అలాగే కొంతమందికి ఇప్పుడు నేను మీకు లక్ష్మీనారాయణ కాయిన్ గురించి చెప్పాను కదా కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని బంగారపు పువ్వులు చాలామంది పువ్వుల గురించి అడుగుతున్నారు అవి కూడా కొన్ని ఉన్నాయి అలాగే మీకు గనక కావాలి అని అంటే గనక అక్షయ తృతి వెళ్ళిన తర్వాత నేను పంపించటం అనేది ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే గనక ఇంకా పూజలో ఉన్నాయి మీరు లక్ష్మీనారాయణ కాయిన్ తీసుకోలేదమ్మా అని బాధపడుతూ ఉంటే గనక మీకు కావాలంటే గనక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇప్పుడు లక్ష్మీనారాయణ కాయిన్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా అక్షయ తృతీయ రోజునాడు వాళ్ళకి గోత్రనామాలతోటి పూజలో పెట్టి పూజ చేసిన తర్వాతే నేను పంపించటం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే గనక తీసుకోమనేసి అలా అలాగే మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అక్షయ తృతీయ రోజు నాడు లక్ష్మీనారాయణ కి చందనాన్ని సమర్పించి పుణ్యాన్ని సంపాదించుకొని మీరు మీరు చక్కగా ఐశ్వర్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ